దేశంలో అన్ని వాణిజ్య బ్యాంకులు విదేశీ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే ఖాతాదారులకు భరోసా లభించనుంది. ఇప్పటివరకు లైసెన్సులు రద్దై బ్యాంకు లిక్విడేషన్లోకి వెళ్ళినప్పుడే లభించే భీమా రక్షణ ఇక నుంచి మారటోరియం విధించిన బ్యాంకులకు కూడా వర్తించనుంది. ఈ మేరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి 1961 చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తుంది. గత ఏడాది వరకు 100,000 రూపాయలుగా ఉన్న డిపాజిట్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని 2020లో 500,000కు పెంచారు. అయితే ఇది బ్యాంకులు పూర్తిగా లిక్విడేషన్ ప్రక్రియలోకి వెళ్ళినప్పుడే వర్తిస్తుంది. ఈ మధ్యే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాంటివి ఆర్థికంగా ఇబ్బందులు పడడంతో వీటిపై ఆర్బీఐ పాక్షికంగా మారటోరియం విధించింది. దీంతో డిపాజిటర్లు తీవ్ర ఆందోళన చెందారు. తాజా నిర్ణయంతో ఇలాంటి సందర్భాల్లో భరోసా లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యాజమాన్యంలో పనిచేస్తే డిఐసిజిసి అన్ని వాణిజ్య మన దేశంలో శాఖలను విదేశీ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, రికవరింగ్ డిపాజిట్స్లో ఉన్న మొత్తాలకు ఈ సంస్థ భీమా రక్షణ కల్పిస్తుంది. ఈ డిపాజిట్ అసలు వడ్డీ 500,000లో ఉన్నప్పుడు దీని కింద డిపాజిట్దారుడికి ఆ మొత్తం పరిహారంగా చెల్లిస్తారు. అంటే ఏదైనా బ్యాంకుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తి మారటోరియంలోకి వెళ్ళినా 500,000లోపు డిపాజిట్లు ఉన్నవారికి ఏ ఇబ్బంది ఉండదు. బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన 45 రోజుల్లోగా అన్ని డిపాజిట్ వివరాలు సేకరించి క్లెయిమ్కి అర్హత పొందిన వాటిని గుర్తించాలి. ఆ తర్వాత అదంతా డిఐసిజిసి పరిధిలోకి వెళుతుంది. అక్కడి నుంచి 45 రోజుల్లోగా 500,000 రూపాయలలోపు డిపాజిట్ ఉన్నవారిని గుర్తించి వారికి చెల్లింపులు చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్దే. అంటే మొత్తం 90 రోజుల్లో డిపాజిట్దారులకు చెల్లింపులు పూర్తి కావాలి. ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికి 8 నుంచి 10 ఏళ్లు పట్టేది. ఈ నిర్ణయంతో బ్యాంకు ప్రస్తుత ఖాతాదారుల్లో 98.3% డిపాజిట్ల విలువలో 50.9% పైగా ఈ చట్ట పరిధిలోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే మారటోరియం విధించిన బ్యాంకులకు ఇది వర్తిస్తుంది. ఈ బిల్లు ప్రస్తుత సమావేశాల్లో పార్లమెంటు ముందు పెట్టారు. ఇప్పటివరకు బ్యాంకులు ఈ డిపాజిట్ బీమా కోసం ప్రతి 100 రూపాయల డిపాజిట్పై ప్రీమియంగా 10 పైసలు చెల్లించేవి. ఇక నుంచి 12 పైసలు కానుంది. 15 పైసలకు పెంచకుండా ఉండాలని ప్రయత్నిస్తోంది కేంద్రం. డిఐసిజిసి చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించడం ఒక రకంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి పెద్ద భరోసానే.